బిందు త్రాటకం సాధన నంబర్ 2. ఒక తెల్లటి కాగితం కానీ లేక తెల్లని కాటన్ వస్త్రంపై ఒక చిన్న బొట్టు బిళ్ళ సైజు చుక్క పెట్టండి. కాటుక చుక్క దానిని గోడపై అమర్చబడి ఉంచండి. దాని ఎదురుగా సరిగా 4 అడుగుల దూరంలో కూర్చోండి. ఆ నల్లని కాటుక చుక్కను తదేకంగా చూస్తూ ఉండండి. ఏ సమయంలో అయినా చిన్న చుక్క అదృశ్యం అవుతుంది. ఆ స్థితిలో కళ్ళు మూసుకునైనా ఉండవచ్చు లేక కళ్ళు తెరిచి అలాగే ఉండే ప్రయత్నం చేయండి. కొంతసేపటికి మళ్ళీ ఆ చుక్క కనిపిస్తుంది. మీ చేతన మనస్సు చైతన్యవంతం అయిందని దీని అర్థం. కానీ మీరు మీ మనసును ఏకాగ్రతతో ఆ స్థితికి చేరుకోవడానికి సరైన పద్ధతి ప్రకారం చేయండి. అతి చేయవద్దు, క్రమశిక్షణ అవసరం. ప్రయత్నం చేయండి, సరైన ఫలితాలు వాటంతటా అవే వస్తాయి. ఫలితాల కోసం పరుగులు తీయకండి. ఈ త్రాటకం యొక్క చిహ్నం చిన్నది కాబట్టి మనసును ఏకాగ్రత చేయడానికి మరింత సౌకర్యంగా సౌలభ్యంగా కూడా ఉంటుంది. ఈ త్రాటకం సాధన చేయటం వల్ల సాధకుడికి తన యొక్క ఆలోచనలకు కట్టడి చేయటానికి తేలికగా ఉండటం మాత్రమే కాకుండా ఎదుటివారి యొక్క ఆలోచనలను చదివే సహజ సిద్ధమైన శక్తి లభిస్తుంది. కొంతమంది గొప్ప గొప్ప యోగ విద్య ప్రావీణ్యులు, గురువులు ఈ త్రాటక విద్యా సాధన సిద్ధుల వలన ఎవరైనా వారి దగ్గరకు వస్తే అతను వారి యొక్క మనసులోని ఆలోచనలను చదివి చెప్పగలరు. మనం ఏదైనా మనసులో దాచి ఉంచినా బయటకు చెబుతారు. మనం ఏదైనా పేపర్ మీద రాసి ఉంచితే అంతటితో ఆకుండా పేపర్ గురించి అందులో ఏం రాసి ఉందో కూడా చెప్పగల సామర్థ్యం గలవారు ఇప్పటికీ ఉన్నారు. ఈ త్రాటకం మనం కొంత శ్రద్ధగా, క్రమం తప్పకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సరైన సమయంలో సరైన సాధన, సరైన ఆహార నియమాలు పాటిస్తూ, మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఈ సాధనతో ఇతరుల వ్యక్తుల మనస్సు యొక్క మాటలు మనసులో స్పష్టంగా వినపడతాయి. అది రాసినట్లు కనిపిస్తుంది, వినిపిస్తుంది. కంటి ముందు ఆ దృశ్యం కనపడుతుంది కొందరికి. ఈ విషయాలన్నీ మన లోతైన అంతర్గత ప్రేరణ నుంచి పొందటం జరుగుతుంది.